ఇప్పుడు రోహింగ్యా ముస్లిం వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ని ఆన్ చేస్తారు, ఒక ఫుట్బాల్ క్లబ్ కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు మన హైదరాబాద్లో, అంటే అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటు క్షేత్రంలో. ఇప్పుడు నాకు ఏం డౌట్ వస్తుందంటే, నెక్స్ట్ వాళ్ళు ఎలక్షన్ కూడా కొట్లాడతారా లేక ఒక పొలిటికల్ పార్టీ కూడా పెడతారా అని నాకు డౌట్. కానీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినారు, అదే విధంగా ఫుట్బాల్ ఒక క్లబ్ పెట్టుకున్నారు. ఇది తెలంగాణ డీజీపీ గారు కానీ మన హైదరాబాద్ కమిషనర్ గారు కానీ వాళ్ళకి తెలుసా తెలియదా? కానీ తెలిసిన తర్వాత వాళ్ళు చూడకుండా ఉంటున్నారా, అది కూడా నాకు డౌట్. ఇవాళ నేను అమిత్ షా గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్గా అంటే ఎన్ఆర్సి లాగు చేసిన తర్వాత ఫస్ట్ మా తెలంగాణ నుంచి మా హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎంతమంది ఇల్లీగల్గా రోహింగ్యాలు ఉంటున్నారు, వాళ్ళకి వాళ్ళు ఏ దేశం నుంచి వస్తున్నారు ఆ దేశంకి పంపించాలని నేను మా అమిత్ షా గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అసలు తెలంగాణలో రోహింగ్యాలు ఏ విధంగా పెరుగుతున్నారు, వాళ్ళు ఇంకా ఎంత ప్లాన్ చేస్తున్నారు, కొద్దిగా ముఖ్యమంత్రి గారు కొద్దిగా మీరు కూడా దృష్టి పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.